అభయ హస్తం కింద 5 గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామ సభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎవరైనా మధ్య దళారులు దరఖాస్తు ఫారాలను విక్రయించి లబ్ధిదారులను మోసం చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సైతం ఎవరిని నమ్మకుండా నేరుగా ప్రజాపాలన కార్యక్రమం వద్దకు వచ్చి అధికారులకు వివరాలిస్తే వారే స్వయంగా దరఖాస్తులను నింపి మీకు రసీదులు అందజేస్తారని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకంగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సమయం మించిపోతుందన్న ఆందోళన అక్కర్లేదని, సావధానంగా దరఖాస్తుల రూపంలో వివరాలు ఇవ్వాలని సూచించారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. కేవలం ఇది వివరాల సేకరణ కోసమేనని, మళ్లీ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పూర్తిగా ఎంక్వైరీ జరిగిన తర్వాతనే అర్హులైన వారందరికీ ఆ గ్యారంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏవైతే మనకు అభయహస్తం గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో, అభయహస్తంలో ఉన్న గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన దరఖాస్తులను మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఆల్రెడీ మనకి నిన్నటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో 5 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో దరఖాస్తులకు అన్నిటి కూడా ఒక కామన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి మనకి, సో ఆల్రెడీ ఆనరబుల్ మినిస్టర్, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క గారు ఆల్రెడీ మన దగ్గర ఒక 2 డేస్ బిఫోర్ ఒక అధికారులతో అందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని, మరి అఫీషియల్గా 27th రోజు అప్లికేషన్ ఫాము, పోస్టర్స్, బ్యానర్స్ అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇది మనకి ఉంది. సో దీంట్లో మీకు 5 స్కీమ్లు, నేను ఇందాక చెప్పినట్టు 5 అభయహస్తం స్కీమ్లు ఉన్నాయి. సో ఫస్ట్ అభయహస్తం స్కీమ్ కింద మహాలక్ష్మి పథకము. సో ఎవరెవరైతే ఎలిజిబుల్ అయితే ఖాళీ టిక్ కొట్టేసి గ్యాస్ సిలిండర్ నెంబర్ చదవాలి ఇచ్చేయచ్చు, అది అందరు ఫిల్ చేస్తే అది ప్రాబ్లం ఉండదు. రైతు భరోసా పథకం కింద ఎవరైతే 15,000 కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొద్దిమంది కౌలు రైతులకైతే ఇంతకుముందు స్కీమ్లో లేదు రైతు బీమా, రైతు బంధు స్కీమ్లో, సో వాళ్ళు టిక్ కొట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీని సంబంధిత టిక్ కొట్టేసి. ఇందిరమ్మ ఇల్లు అల్లరైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అమరవీరులైన కుటుంబాలు కానీ తెలంగాణ అజిటేషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మాకు 200 యూనిట్స్ ఫ్రీ విద్యుత్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే పెన్షన్స్ వచ్చిన వాళ్ళు కాదు, రాని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు మాత్రం ఇంట్లో అప్లై చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వాళ్ళది అప్గ్రేడ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో తర్వాత ఈ ఫామ్ అంతా ఫిల్అప్ చేసినాక కూడా తర్వాత దీనికి రసీదు కూడా ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళు మాకు ఇచ్చినట్టు వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ మనము రసీదు కూడా రూపంలో వాళ్ళకి ఏ స్కీమ్కి వాళ్ళు అప్లై చేసుకున్నారు, సో ఏ అధికారి సంతకం పెట్టి వాళ్ళకి ఇస్తున్నారు అనేసి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ది, 50 రూపాయలకి, 100 రూపాయలకి, 10 రూపాయలకి. సో ఇది ప్రింట్ చేస్తే మనకు 4 రూపాయలు కూడా కాదు ఈ ఫామ్. సో ఇట్లా ఎవరైనా అక్రమైన లెక్కలు మీ సేవా సెంటర్ కానివ్వండి, ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద చట్టరీతమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ అదేవిధంగా ఇదంతా కూడా అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నాం, తర్వాత మేము వెరిఫికేషన్ చేస్తాం. అర్హత ఉన్న వాళ్ళకే ట్రాన్స్పరెంట్ వేగా నిజాయితీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కొద్దిమంది దళారులు స్టార్ట్ అవుతారు, వాళ్ళు స్టార్ట్ అయ్యేసి మీరు మాకు డబ్బులు ఇవ్వండి మేము ఇప్పిస్తాం అటువంటివి అనేసి ఎవరు కూడా దయచేసి ప్రజలకు మరీ మరీ మీరు రాసి చెప్పండి. అటువంటి దళారుల మాటలు ఎవరు కూడా వినదు. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రాసెసే లేదు. సో అటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేసి ఎవరైనా చెప్పి, ఎవరన్నా కావచ్చు, నేను పేర్లు తీసుకోను, బట్ ఎవరన్నా కావచ్చు, సో వాళ్ళు వచ్చి అధికారులు కానివ్వచ్చు, నా అనధికారులు కానివ్వచ్చు, ఎవరన్నా కావచ్చు, మేము డబ్బులు ఇస్తే మేము చెప్పిస్తాం, వాళ్ళకి చెప్పిస్తాం అనే ఛాన్సే లేదు. ఇవన్నీ కూడా ఆన్లైన్ అయిపోతే, ఇవన్నీ ఆన్లైన్ ఫీడ్ అయినాక ఆన్లైన్ నుంచే మేము వీళ్ళ అర్హత ఉందా లేదా, వీళ్ళకి ఎంతెంత ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకి ఏమేమి భూములు ఉన్నాయి, ఏమి లేవు, వీళ్ళు బీపీఎల్ ఫ్యామిలీనా కాదా అనేసి వెరిఫికేషన్ చేసేసి వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి అందరూ కూడా స్కీమ్స్ వర్తింపజేయడానికి చూడడం చేస్తాం. ఈ కొద్దిమంది మళ్ళీ ఫామ్స్ నింపడానికి కూడా బయట డబ్బులు తీసుకొని ఫామ్స్ నింపుతారు. సో అందుకని మేము హెల్ప్ డెస్క్ కూడా పెట్టేసినాం, మీరు డైరెక్ట్ సెంటర్కి రండి, అక్కడనే మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది పెద్దగా 2-3 నిమిషాలలో అయిపోతుంది ఆ ఫామ్. కొద్దిమంది ఓవర్ ఎంతూజియాస్టిక్ ఉండేసేసి నేను 50 రూపాయలకు నింపిస్తా, 100 రూపాయలకు నింపిస్తా అంటారు. అవి అవసరం లేదు, మా దగ్గరకు వస్తే మేమే నింపించేస్తాం. వారు ఆధార్ కార్డు ఒకటి, ఒకవేళ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, అవి జిరాక్స్లు తీసుకొని వస్తే